السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. సూర్య బకరా మరియు అలీ ఇమ్రాన్ సూరాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం చెప్తూ ఉండగా నేను విన్నాను అని అబూ ఉమామా బాహిలీ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలోని 804 నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. మీరు ఖురాన్ చదవండి, అది ప్రళయ దినం రోజు ఆ యొక్క ఖురాన్ తనను ఎవరైతే చదువుతారో వారి పట్ల అల్లా వద్ద సిఫారసు చేస్తుంది. మరియు రెండు పుష్పములైనటువంటి సూర్య బకరా మరియు సూరే అలీ ఇమ్రాన్లు మీరు చదవండి. సూరే బకరా, సూరే అలీ ఇమ్రాన్లు మీరు చదవండి. అవి రెండు మేఘాలుగా, లేక రెండు ఛాయలుగా, లేకపోతే ఎగురుతున్న రెండు పక్షుల గుంపులాగా ప్రళయదినం రోజు అవి మీ దగ్గరికి వచ్చి మీ తరపున అల్లా వద్ద వాదిస్తాయని, మరి లేదా ఆ విధంగా మిమ్మల్ని ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయని చెప్పడం జరుగుతూ ఉంది. మరియు వాటిని ఎవరైతే చదువుతారో, సూరే అల్ బకరా మరియు అలీ ఇమ్రాన్ సూరాలని ఎవరైతే చదువుతారో వారి కోసం అవి వాదిస్తాయి అల్లా వద్ద. మరియు సూరే బకరాని ఖచ్చితంగా చదవండి, సూరే బకరాని ఎక్కువగా చదవండి. సూరే బకరాని ఎవరైతే చదువుతారో, చదివితే అది చాలా భాగ్యం, చదివితే చాలా భాగ్యం. మరియు దానిని విడనాడితే గనక చాలా దౌర్భాగ్యం. మరియు మాంత్రికులకు అది అసాధ్యం అని చెప్పడం జరిగింది. మాంత్రికులకు అది అసాధ్యం అంటే దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. చూడండి, చదివితే భాగ్యం, విడనాడితే గనక దౌర్భాగ్యం. మరియు మాంత్రికులకు అది అసాధ్యం అని చెప్పడం జరిగింది. మాంత్రికులకి అసాధ్యం అంటే మాంత్రికులు చేతబడి దిష్టి నజరు ఇంకేదైనా చేయవచ్చు. వాటన్నిటి నుంచి మనం రక్షణ పొందాలి అంటే సూరే బకరా కానీ ఖురాన్లో ఇంకొన్ని సూరాలు ఇంకొన్ని వాక్యాలు అవి చదువుకుంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు ఇన్షాల్లా. మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మాంత్రికులు ఉన్నారో వారికి ఈ యొక్క సూరాల ద్వారా వారికి వచ్చేది కూడా ఏముండదు. అందుకని ఎవరైతే చదువుతారో వారికి ఇది భాగ్యం, వదిలేస్తే దౌర్భాగ్యమని. మాంత్రికులకి అది అసాధ్యం అని చెప్పడం జరిగింది. మాంత్రికులకి అది అసాధ్యం అంటే ఒక్కసారి దాన్ని ఏ విధంగా వివరించవచ్చో మీరే ఖురాన్ చదివి దాన్ని అర్థం చేయండి, అర్థం చేపించండి, లేదా అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే సూరే బకరా మరియు అలీ ఇమ్రాన్ సూరాలు ఎంత విలువైనవి, ఎందుకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని ఎక్కువగా చదువుతూ ఉండండి, ఎక్కువగా చదవండి. మరి సూరే బకరాని మీరు చదివితే కనుక అది భాగ్యము, చదవకపోతే దౌర్భాగ్యము, మాంత్రికులకి అది అసాధ్యము అని చెప్పబడింది అని అబూ ఉమామా బాహిలీ రజల్లా గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు అని ముస్లిం హదీస్ గ్రంథంలో 804 ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హానహు వ తాలా మనందరికీ కూడా ఖురాన్ని అరబ్బీలోనూ మరియు తెలుగులో కూడా చదివి నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా తెలియజేసే భాగ్యాన్ని అల్లా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్.